జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన మరవక ముందే కర్నూలులో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. అమోనియా నుంచి CO2 తయారు చేసే గ్యాస్ లీక్ కావడంతో దాన్ని పీల్చిన కంపెనీ జనరల్ మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలోని డిస్టిలరీ విభాగంలో దాదాపు 2 టన్నుల అమోనియా నిల్వ ఉంచారు. దీని నుంచి విషవాయువు లీక్ అయినట్లు తెలుస్తుంది. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకొని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. కలెక్టర్ వీరపాండియన్ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి అత్యవసర శాఖల అధికారులను యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దింపి సేఫ్టీ చర్యలు చేపట్టారు. Thank you.